సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాంపుకు భారీ స్పందన లభించింది. సుమారు 250 మందికి పరీక్షలు నిర్వహించి వైద్యులు అర్హులైన వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తామని తెలిపారు. 40% పైన అంగవైకల్యం ఉన్నవారికి మాత్రమే సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. మా భార్య మోరి పని తీసుకుని పడుతుంది, మోరి పని చేసుకుని పడుతుంది. చేతి పక్షవాతం వచ్చింది, చేతి కాలు చేతి లేవాతలేదు, నడవతలేదు, నోరు సరిగతలేదు, నోరు మాట్లాడతలేదు. మాతాజీ శుభవారంలో జరిగేది ఈసారి గజ్వెల్ ఏరియా హాస్పిటల్లో జరుగుతుంది. దీనికి ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక అన్ని విభాగాలు కలిపి ఒక 100 వరకు దీంట్లో ఆర్థో, జనరల్ ఫిజిషియన్ ప్లస్ మానసిక వికలాంగులు, కన్ను, చెవి, ముక్కు, గొంతు వినికిడి పరీక్షలకు, ఏమైనా వికలాంగులకు నిర్ధారణ పరీక్షలు చేసి వాళ్ళకు గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్స్ ఇవ్వబడుతుంది.